అడిగితే కూడా మైక్ కూడా నేను వద్దని చెప్పిన, మీరందరే ఉన్నారు మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందంటే పోయి అందరితో నేను ఎస్సీవన్ అంతా కలిసిపోయినాము, మాట్లాడుకున్నాము, సమస్యలన్నీ సానుకూలంగా పరిష్కరించుకునేటట్టు మీ ఇద్దరం అన్నీ సరి చేసుకున్నాము అని పోయి చెప్పినారు. నేను ఇవేవి మాట్లాడలేదు. నన్ను మాతో పాటు కొంతమంది సుధీర్ అభ్యర్థత్వాన్ని వ్యతిరేకించి నాతో పాటు విజయవాడకి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు నన్ను అడగడం జరిగింది. ఏం జరిగింది, మీరేం చెప్పలేదు, ఆయన ఏమో ప్రకటించుకుంటా ఉన్నాడు, ఇది ఏంది ఇది అని చెప్పి అడిగితే నేను ఇదే చెప్పినాను, ఏమి జరగలేదు. ఒకటి, మేము ఎటువంటి ఒడంబడికతోనో ఒప్పుకోవడమో జరగలేదు జరగలేదు జరగలేదు. ఒకవేళ ఏదన్నా ఇటువంటివి హైకమాండ్లో ఇటువంటి చెప్పి తప్పులు చెప్పి ఇచ్చేసినా కూడా అదంతా మేము కూడా హైకమాండ్ కూడా విన్నవిస్తాం. రెండో, బాబు నాయుడు గారికి అయ్యా నీకు నమస్కారం చేస్తున్నాం, నీకు గుర్తు చేస్తున్నాం, మరి ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఒకసారి పునఃపరిశీలన చేసి ఇంకా అవసరమైతే మేమే ఆ ఫీజులు పెట్టుకుంటాం, ఒకసారి ఆ సర్వే టీంను మళ్ళా కూడా సర్వే చేపిస్తే ఆ డబ్బులు కూడా మేమే ఇస్తాం, సర్వే చేపించి పునఃపరిశీలించాల్సిందిగా అభ్యర్థిత్వాన్ని. ఇవన్నిటితో సంబంధం లేదు, నాకు ఈ దేంతోనూ సంబంధం లేదు. నాకంతా ఉండేది ఎవరంటే నేను చేసిన సేవలు కాళహస్తి ప్రజలకి. ఒక్క టర్మ్ ఎమ్మెల్యే కానీ అన్ని చేసినాను, ఇంకపోతే గోపాలన్నతోనో వివిధ పార్టీలతోనో నేను ఉండి ఎన్నో సేవలు చేసినాను. కాబట్టి ఇప్పుడు వయసు రీత్యా నాకు ఒక ఛాన్స్ ఇవ్వమని, రెండోది నాకేమంటే ఆధ్యాత్మికంగా ఈ ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఐ వాంటెడ్ టు రిటైర్డ్ ఫ్రమ్ పాలిటిక్స్, తప్పక పాలిటిక్స్ నుంచి బయట వచ్చేయాలి, నాకు ఈ రాజకీయాల నుంచి బయట రావాలనే ఒక ఉద్దేశంతో దైవీకంగా మీరు చూస్తున్నారు. దేవుడు ఆయన కూడా దీవిస్తాడని, మీరందరూ ప్రజలు కూడా తీసుకునే భవిష్యత్ నిర్ణయాలకి ఆశీస్సులు అందించాలని అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. జై హింద్.